సో ఇప్పుడు ఈ ఎంపీ ఎలక్షన్స్లో మాత్రం అన్యాయం జరగదు. అంటే నేను అదే చెప్తా ఉన్నా, అంటే మీరు గెలుస్తారని మీరే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల పర్సెప్షన్ని డెవలప్ చేయడం, ఇప్పుడు అవన్నీ పక్కకు పోతాయి అన్న. ఈ దేశం లోపల నరేంద్ర మోడీ గారి 10 సంవత్సరాల పాలన, వారు చేసినటువంటి అభివృద్ధి, సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి అంశంతో పాటు పలు దశాబ్దాలుగా పెండింగ్ ఉన్నటువంటి అనేక సమస్యలు, అది జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి అంశం కానివ్వండి, ఆర్టికల్ 370 అబ్రగేషన్ కానివ్వండి, జమ్మూ కాశ్మీర్ లోపల రేపు వీలైతే పార్లమెంటుతో పాటు జరపబోయేటువంటి ఎన్నికలు కానివ్వండి, జమ్మూ కాశ్మీర్ లోపల అసెంబ్లీ స్థానాల పెంపు, అక్కడ ఉన్నటువంటి పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి కూడా రిప్రజెంటేషన్ తెచ్చే రీతి లోపల అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీకి జరగబోయేటువంటి ఎన్నికలకు సవరణ తీసుకురావడం కానివ్వండి, ఇట్లా చాలా అంశాలకు సంబంధించి మీరు చెప్పిన రామ మందిరం విషయం లోపల కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఈ దేశంలో కనీసం ఒక గుండు సూది గుచ్చుకోలే ఒక్కరికి కూడా. దశాబ్దాల పంచాయతీకి ఒక ముగింపు వచ్చిన రోజు కనీసం ఈ వర్గం ఆ వర్గం ఏ వర్గం కూడా పిన్ డ్రాప్ సైలెన్స్ మెయింటైన్ చేసిరు కానీ ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ కాకుండా కంటిన్యూ అవుతుంది అంటారు. అట్లనే ఇంత గొప్ప మందిరం ఓపెన్ అయినా కూడా అట్లనే ఇంత గొప్పగా పరిపాలన కొనసాగుతుందని నేను అనుకుంటా ఉన్నా. నరేంద్ర మోడీ గారి మీద ప్రజలకు ఆ విశ్వాసం ఉంది. ఫిరేక్ బార్ మోడీ సర్కార్ అనేటువంటి నినాదంతో మూడోసారి 350 సీట్లకు తగ్గకుండా భారతీయ జనతా పార్టీ నరేంద్రుడి నాయకత్వంలో 100కి 100% అధికారంలోకి వస్తుందనేటువంటి విశ్వాసం నాకుంది. ఓకే, థ్యాంక్ యూ రామనందన్ రావు గారు. ఇది కవిత అరెస్ట్ కానీ లేదంటే ఈడీ కేసులకు సంబంధించినటువంటి విషయంలో భారతీయ జనతా పార్టీని మీడియా కానీ లేదంటే కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేశారు, కానీ దానికి దీనికి సంబంధం లేదు. దానికి సంబంధం లేకుండా ఇప్పుడు వచ్చేటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మెజార్టీ స్థానాలు తెలంగాణలో గెలుస్తున్నటువంటి విశ్వాసాన్ని రావణ దొర గారు వ్యక్తం చేస్తున్నారు.